సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 2వ రోజు పారాయణం, శుక్రవారం 8వ అధ్యాయం. మానవ జన్మ ప్రాముఖ్యము, సాయిబాబా భిక్షాటనము, బాయిజాబాయి సేవ, సాయిబాబా పడకజాగా, కుశాల్ చందుపై వారి ప్రేమ, మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము. ఈ అద్భుత విశ్వమందు భగవంతుడు కోటానుకోట్ల జీవులను సృష్టించియున్నాడు. దేవయక్ష గంధర్వాదులు, జంతు కీటకాదులు, మనుష్యులు మొదలుగు వారిని సృష్టించాను. స్వర్గము, నరకము, భూమి, మహాసముద్రము, ఆకాశమునందు నివసించు జీవకోటి ఎంతయూ సృష్టించాను. వీరిలో ఎవరి పుణ్యం ఎక్కువగునో వారు స్వర్గమునకు పోయి వారి పుణ్యఫలమును అనుభవించిన పిమ్మట త్రోసివేయబడుదురు. ఎవరి పాపం ఎక్కువగునో వారు నరకమునకు పోదురు. అచ్చట వారు పాపములకు తగినట్లు బాధలను పొందుదరు. పాపపుణ్యములు సమానమగునప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్ష సాధనమునకై అవకాశముగాంచెదరు. వారి పాపపుణ్యములు నిష్క్రమించినప్పుడు వారికి మోక్షము కలుగును. ఏయేళ మోక్షము గాని పుట్టుక గాని వారు చేసుకున్న కర్మపై ఆధారపడి ఉండును. మానవ శరీరము యొక్క ప్రత్యేక విలువ. జీవకోటి ఎంతటికీ ఆహారము, నిద్ర, భయము, సంభోగము సామాన్యము. మానవునికివి కాక మరొక్క ప్రజ్ఞ గలదు, అది ఏ జ్ఞానం. దీని సహాయముననే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు. ఇంకే జన్మ ఎందును దీనికి అవకాశము లేదు. ఈ కారణము చేతనే దేవతలు సైతము మానవ జన్మను ఈర్ష్యతో చూచెదరు. వారు కూడా భూమిపై మానవ జన్మ ఎత్తి మోక్షమును సాధించవలనని కోరెదరు. కొంతమంది మానవ జన్మము చాలా నీచమైనదనియు, చీము, రక్తము, మలములతో నిండియుండుననియు, తుదకు శిథిలమై రోగమునకు మరణమునకు కారణమగుననియూ నందురు. కొంతవరకు అది కూడా నిజమే. ఇన్ని లోపములున్నప్పటికీ మానవునకు జ్ఞానము సంపాదించు శక్తి కలదు. శరీరముండుట చేతనే మానవుడు తన దేహము యొక్క, జగత్తు యొక్క అనిత్యత్వమును గ్రహించి ఇంద్రియ సుఖముల పట్ల విరక్తి పొంది నిత్యానిత్య వివేకముతో కడకు భగవత్ సాక్షాత్కారమును పొందుచున్నాడు. శరీరము మలభూయిష్టమైనదని నిరాకరించినచో మోక్షమును సంపాదించే అవకాశము పోగొట్టుకునేదము. దేహమును ముద్దుగా పెంచి విషయ సుఖములకు మరిగినచో నరకమున పడదము. ఉచిత మార్గమేమన్నా దేహమును అశుద్ధ చేయకూడదు, దానిని లోలత్వముతో పోషింపునూ కూడదు. తగు జాగ్రత్త మాత్రమే తీసుకునవలెను. గుర్రపురవుతూ తన గమ్యస్థానము చేరు వరకు గుర్రమును ఎంత జాగ్రత్తతో చూచుకునో అంత జాగ్రత్త మాత్రమే తీసుకునవలను. ఈ శరీరమును మోక్ష సాధన లేక ఆత్మ సాక్షాత్కారము కొరకు వినియోగించవలను. ఇదియే జీవుని పరమావధి అయి ఉండవలను. భగవంతుడు అనేక జీవులను సృష్టించినప్పటికీ అతనికి సంతృష్టి కలగలేదట. ఎందుకనగా భగవంతుని శక్తిని అవేవియూ గ్రహించలేకపోయినవి. అందుచేత భగవంతుడు ప్రత్యేకముగా మానవుని సృష్టించాను, వానికి జ్ఞానమనే ప్రత్యేక శక్తినిచ్చాను. మానవుడు భగవంతుని లీలలను, అద్భుత కార్యములను, సేమూషీ విజ్ఞానములను చూచి పరవశమొందినప్పుడు భగవంతుడు మిక్కిలి సంతృష్టి చెంది ఆనందించను. అందుచే మానవ జన్మ లభించుట గొప్ప అదృష్టము. బ్రాహ్మణ జన్మ పొందుట అందులోనూ శ్రేష్టము. అన్నిటికంటే గొప్పది సాయిబాబా చరణారవిందములపై సర్వస్వ శరణాగతి చేయున అవకాశము కలుగుట. మానవుని విద్యుక్త ధర్మము. మానవ జన్మ విలువైనదనియూ, దానికెప్పటికైనను మరణము అనివార్యమనియూ గ్రహించి మానవుడెల్లప్పుడూ జాగరూకుడైయుండి జీవిత పరమావిధిని సాధించుటకై యత్నించవలేను. ఏమాత్రమును అశ్రద్ధగాని ఆలస్యమును గాని చేయరాదు, త్వరలో దానిని సంపాదించుటకు యత్నించవలను. భార్య చనిపోయిన వాడు 2వ భార్య కొరకెంత ఆతృతపడునో, తప్పిపోయిన యువరాజుకై చక్రవర్తి ఎంతగా వెతక యత్నించునో అటులనే విసుగు విరామము లేక రాత్రింబవళ్ళు కృషి చేసి ఆత్మ సాక్షాత్కారమును సంపాదించవలను. బద్ధకమును, అలసతను, కునుకుపాట్లను దూరమునర్చి అహోరాత్రములు ఆత్మయందే ధ్యానము నిలిపవలను. ఈ మాత్రము చేయలేనిచో మనం పశుప్రాయలమగదుము. తక్షణ కర్తవ్యము. మన ధ్యేయము సత్వరము పలించు మార్గమేదనా వెంటనే భగవత్ సాక్షాత్కారము పొందిన సద్గురువు వద్దకేగుట. ఆధ్యాత్మికోపన్యాసములు ఎన్ని వినినప్పటికీ పొందనట్టిదియు
ఆధ్యాత్మిక గ్రంథములు ఎన్ని చదివినను తెలియనట్టిదియునగు ఆత్మ సాక్షాత్కారము సద్గురువుల సాంగత్యము చే సులభముగా పొందవచ్చును. నక్షత్రములన్నీయు కలిసి ఇవ్వలేని వెలుతురును సూర్యుడెట్టు ఇవ్వగలుగుచున్నాడో అట్లనే ఆధ్యాత్మికోపన్యాసములు గ్రంథములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురువు విప్పి చెప్పగలడు. వారి చర్యలు సామాన్య సంభాషణలే మనకు మౌన ప్రబోధములు. శాంతి, క్షమ, వైరాగ్యము, దానము, ధర్మము, మనోదేహములను స్వాధీనమందుంచుకునుట, అహంకారము లేకుండుట మొదలగు శుభలక్షణములను వారి ఆచరణలో చూచి భక్తులు నేర్చుకుందురు. వారి పావన చరితములు భక్తుల మనములకు ప్రబోధము కలుగజేసి వారిని పారమార్థికముగా ఉద్ధరించును. సాయిబాబా అట్టి మహాపురుషుడు, సద్గురువు. బాబా సామాన్య ఫకీరు వలె సంచరించుచున్నప్పటికీ వారెప్పుడునూ ఆత్మానుసంధానమునందే నిమగ్నులగుచుండెరి. దైవభక్తి గల పవిత్ర హృదయులు వారికి సదా ప్రీతిపాత్రులు. వారు సుఖములకు ఉప్పొంగువారు కారు, కష్టముల వలన కృంగిపోవారు కారు. రాజైనను నిరుపేదైనను వారికి సమానమే. తమ దృష్టి మాత్రమున ముష్టివాణిని చక్రవర్తిని చేయగల శక్తి ఉన్నప్పటికీ బాబా ఇంటింటికి తిరిగి భిక్షనెత్తిడివారు. వారి భిక్ష ఎట్టిదో చూద్దాము. బాబా యొక్క భిక్షాటనము సిరిడీజనులు పుణ్యాత్ములు. ఎందుకనగా వారి ఇండ్ల ఎదుటనే కదా బాబా భిక్షుకునివలే నిలచి అమ్మా రొట్టె ముక్క పెట్టు అనచూ దానిని అందుకున్నట్టుకు చేయి సాచిడేవారు. చేత ఒక రేకు డబ్బా పట్టుకుని భుజానికి ఒక గుడ్డజోలి తగిలించుకుని భిక్షాటనకు పోయేవారు. బాబా కొన్ని ఇండ్లకు మాత్రమే భిక్షకు పోయేవారు. పులుసు, మజ్జిగ వంటి ద్రవ పదార్థములు, కూరలు మొదలగునవి రేకు డబ్బాలో పోసుకునేవారు. అన్నము, రొట్టెలు మొదలగునవి జోలులో వేయించుకునేవారు. బాబాకు రుచి అనున్నది లేదు. వారు జిహ్మను స్వాధీనం అందించుకునేది కాన అన్ని పదార్థములను రేకు డబ్బాలోను జోలెలోనూ వేసుకునేవారు. అన్ని పదార్థములను ఒకేసారి కలిపివేసి భుజెచ్చి సంతృష్టి చెందేవారు. పదార్థములు రుచిని పాటించేవారు కాదు. వారి నాలుకకు రుచి అనున్నది లేనట్లే కనిపించుచుండెను. బాబా భిక్షకు ఒక పద్ధతి, కాలనియమము లేకుండెను. ఒక్కొక్క దినము కొన్ని ఇండ్ల వద్ద మాత్రమే భిక్ష చేసేవారు. ఒక్కొక్కసారి 12 సార్లు కూడా భిక్షకు వెళ్ళేవారు. భిక్షలో దొరికిన పదార్థములన్నిటినీ ఒక మట్టి పాత్రలో వేసేవారు. దాన్ని కుక్కలు, పిల్లులు, కాకులు బిచ్చరవిడిగా తినచుండేవి. వాటిని తరిమేవారు కాదు. మసీదు తుడిచి శుభ్రము చేయు స్త్రీ 10-12 రొట్టె ముక్కలను నిరాటంకంపుగా తీసుకుని చుండెటిది. కుక్కలను, పిల్లులను కూడా కలలో సైతము అడ్డు పెట్టని వారు. ఆకలితోనున్న పేదల ఆహారంలో అడ్డు చెప్పుదురా. ఫకీరు పదవియే నిజమైన మహారాజు పదవి అని, అదే శాశ్వతమని, మామూలు సిరి సంపదలు క్షణభంగురాలని బాబా అనుచుండేవారు. ఆ పావన చిరతని జీవితము వంటి జీవితమే కదా మిగుల ధన్యమైనది. మొదట సిరిడీ ప్రజలు బాబాను ఒక పిచ్చి ఫకీరని భావించి అడులనే పిలిచెడేవారు. భోజనోపాధికై రొట్టె ముక్కలకై గ్రామంలో భిక్షనెత్తి పొట్టపోసుకనుడు పేద ఫకీరన్న ఎవరికైనా గౌరవము ఏమియుండును. కానీ ఈ ఫకీరు పరమ విశాల హృదయుడు, ఉదారుడు, ధనాపేక్ష లేశమాత్రము లేని నిరాసక్తుడు. బాహ్యదృష్టికి వారు చెంచులనిగను, స్థిరత్వము లేనివారుగను కనిపించునను లోన వారు స్థిరచిత్తులు. వారి చర్యలు అంతుబట్టనివి. ఆ కుగ్రామములో కూడా బాబాను ఒక గొప్ప మహాత్మునిగా గుర్తించి సేవించిన ధన్యజీవులు కొంతమంది గలరు. అట్టి వారిలో నొకరి వృత్తాంతం ఇక్కడ చెప్పబోచున్నాను. బాయిజాబాయి యొక్క ఎనలేని సేవ. తాత్యాకోతే పాటిల్ తల్లి పేరు బాయిజాబాయి. ఆమె ప్రతిరోజు మధ్యాహ్నము తలపై ఒక గంపలో రొట్టె కూర పెట్టుకుని సమీపమందు ఉన్న చిట్టడివిలో ముండ్లు పదలు లెక్క చేయక క్రోసులు కొద్దీ దూరము నడిచి ఆత్మధ్యానములో నిశ్చలముగా ఎక్కడో కూర్చునియున్న బాబాను వెతికి పట్టుకుని భోజనము పెట్టుచుండెను. బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి వారు ఎదుట విస్తరొకటి వేసి తాను తెచ్చిన రొట్టె కూర మొదలగు భోజన పదార్థములను వడ్డించి కొసరి కొసరి వాటిని బాబా చే తినిపించుచుండెను. ఆమె భక్తి విశ్వాసములు అద్భుతమైనవి. ఎనలేని ఆమె సేవను బాబా చివరి వరకు మరవలేదు. ఆమె సేవకు తగినట్లు ఆమె పుత్రుడకు తాత్యాపాటీలను ఎంతో ఆదరించి ఉద్ధరించాను. ఆ తల్లి కొడుకులకు బాబా సాక్షాత్ భగవంతుడనే విశ్వాసముండెను. కొన్ని సంవత్సరముల తదుపరి బాబా అడవులకు పోవటమాని మసీదులోనే కూర్చుండి భోజనము చేయసాగిరి.
అప్పటి నుంచి పొలములు తిరిగి బాబాను వెతికి పట్టుకుని శ్రమ బాయిజాబాయికి తప్పినది. ముగ్గురి పడక స్థలములు. ఎవరి హృదయమందు సదా వాసుదేవుడు నివసించుచుండునో అట్టి మహాత్ములు ధన్యులు. అట్టి మహాత్ముల సాంగత్యము లభించిన భక్తులు గొప్ప అదృష్టవంతులు. తాత్యాకోతే పాటిల్, మహల్సాపతి ఇద్దరూ అట్టి అదృష్టశాలులు. బాబా వారిరువురిని సమానముగా ప్రేమించడివారు. బాబా వీరిరువురితో కలిసి మసీదులో తమ తలలను తూర్పు పడమర ఉత్తరముల వైపు చేసి మధ్యలో ఒకరి కాళ్ళు ఒకరికి తగులునట్లు పండుకునేవారు. పక్కలు పరుచుకుని వానిపై చతికిలపడి సగము రేయి వరకు ఏవేవో సంగతులు ముచ్చటించుకునేవారు. అందులో ఎవరికైనా నిద్ర వచ్చుచున్నట్లు కనిపించిన తక్కినవారు వారిని మేల్కొల్పుచుండిరి. తాత్యా పడుకుని గుర్రు పెట్టినచో బాబా వాణిని ఇటునటు ఊపి వాని శిరస్సును గట్టిగా నొక్కుచుండెను. బాబా ఒక్కొక్కసారి మహల్సాపతిని అక్కున చేర్చుకుని అతని కాళ్ళు నొక్కి వీపు తోమిడేవారు. ఈ విధముగా 14 సంవత్సరములు తాత్యా తన తల్లిదండ్రులను విడిచి బాబాపై ప్రేమచే మసీదులోనే పండుకొనెను. అవి మరుపురాని మధుర దినములు. బాబా ప్రేమానురాగములు కొలువరానివి. వారి అనుగ్రహము ఇంతైన చెప్పుటకు అలవికానిది. తండ్రి మరణించిన పిమ్మట తాత్యా గృహబాధ్యతను స్వీకరించి ఇంటిలోనే నిద్రించుటకు ప్రారంభించెను. రహతా నివాసి కుశాల్ చంద్. సిరిడీలో తాత్యా తండ్రిగారైన గణపతిరావు కోతే పాటీలను బాబా ఎంత ప్రేమాభిమానాలతో చూచుడేవారో అంతటి ప్రేమాదరణలతో రహతా నివాసి యొక్క చంద్రభాన్ శేట్ మార్వాడిని చూచుచుండేరి. ఆ శేట్ మరణించిన పిమ్మట అతని అన్న కొడుకుయగు కుశాల్ చందును కూడా మిక్కిలి ప్రేమతో చూచుచూ అహర్నిశలు వారి యోగక్షేమం మరయుచుండేరి. ఒక్కొక్కప్పుడు టాంగాలోను, మరొకప్పుడు ఎద్దురుబండి మీదను బాబా తన సన్నిహిత భక్తులతో కలిసి రహతా పోవువారు. రహతా ప్రజలు భాజా భజంత్రీలతో ఎదురేగి బాబాను గ్రామ సరిహద్దు ద్వారము వద్ద దర్శించి సాష్టాంగ నమస్కారములు చేసేవారు. తర్వాత మహావైభవముగా బాబాను గ్రామంలోనికి సాదరముగా తీసుకుని వెళ్ళేవారు. కుశాల్ చంద్ బాబాను తన ఇంటికి తీసుకుని పోయి తగిన ఆసనమందు కూర్చుండజేసి భోజనము పెట్టేవారు. ఇరువురును కొంతసేపు ప్రేమోల్లాసములతో ముచ్చటించుకునేవారు. తదుపరి బాబా వారిని ఆశీర్వదించి సిరిడీ చేరుచుండేవారు. సిరిడీ గ్రామమునకు సమాన దూరములో ఒకవైపు దక్షిణమున రహత, మరోవైపు ఉత్తర దిశయందు నీమ్గామ్ ఉన్నవి. ఈ రెండు గ్రామములు దాటి బాబా ఎన్నడూ ఎచ్చటికీ పోయి ఉండలేదు. వారెన్నడూ రైలు బండిలో ప్రయాణము చేసి ఎరుగరు. రైలు బండిని కనీసము చూచి కూడా ఉండలేదు. కాని సర్వజ్ఞుడైన బాబాకు బండ్ల రాకపోకలు ఖచ్చితముగా తెలియచుండేవి. బాబా వద్ద సెలవు పుచ్చుకొని వారి ఆజ్ఞానుసారము ప్రయాణము చేయువారులకు ఏ కష్టములు ఉండేవి కావు. బాబా ఆదేశములకు వ్యతిరేకముగా పోవువారులు అనేక కష్టములు పాలుగుచుండెరి. అటువంటి కొన్ని సంఘటనలను మరికొన్ని ఇతర విషయములను రాబో అధ్యాయములో చెప్పెదను. 8వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.